ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. ఇక రాజ్యాంగం అనేది మన నిత్య జీవితానికి ముడిపడి ఉంది. మన నిత్య జీవితానికి ఎలా ముడిపడి ఉంది అంటే, మనం సాధారణంగా నిత్య జీవితంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళుతూ ఉంటాము. అలా వెళ్ళే క్రమంలో కొన్ని ప్రమాదాలు జరగవచ్చు, లేదా కొన్ని విషయాలు ఎదురు కావచ్చు. మరి ఇలాంటి విషయాలను మనం చట్టం పరిధిలో ఎలా పరిష్కరించుకుంటాము, ఏ రకంగా ముందుకెళ్తాము అనే విషయాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే, మన రాజ్యాంగంలో పొందుపరిచారు. సో ఇంత ప్రాముఖ్యత గల మన రాజ్యాంగం గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే అండి. రాజ్యాంగం అనే పదాన్ని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారండి? కాన్స్టిట్యూషన్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే. మరి కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల పదం ఏ పదాల నుంచి వచ్చింది అనేది చూస్తే, కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచి పదం నుంచి, కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచి పదం నుంచి, మరియు కాన్స్టిట్యూటనిజం అనే లాటిన్ పదం నుంచి కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల పదం వచ్చింది. మరి కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచి పదానికి అర్థమైంది, కాన్స్టిట్యూషనిజం అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి అనేది మనం చూస్తే, కాన్స్టిట్యూషియో అనే పదానికి అర్థం టు ఎస్టాబ్లిష్ అంటే అర్థం వ్యవస్థాపన అని అర్థం. దేని వ్యవస్థాపించాలి అంటే, నియమ నిబంధనలను వ్యవస్థాపించడం అనే అర్థంతో టు ఎస్టాబ్లిష్ అనే పదం ఉందండి. టు ఎస్టాబ్లిష్ అనే పదానికి అర్థం నియమ నిబంధనల వ్యవస్థాపన అని అర్థం. ఓకే. ఇక రెండవ వర్డ్ కాన్స్టిట్యూటనిజం అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి అంటే, నియమ నిబంధనలను వ్యవస్థాపించడం మరియు అమలు చేయడం. ఇది ఇంచుమించు ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ కాన్స్టిట్యూటనిజం అనే పదం కొత్తగా సూచించే అర్థం ఏమిటి అంటే, అమలు అని అర్థం. ఓకే అండి. మరి ఈ రకంగా కాన్స్టిట్యూషియో, కాన్స్టిట్యూటనిజం అనే రెండు వివిధ భాషల పదాల నుంచి కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల రావడం జరిగింది. ఇక కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల పదానికి అర్థం రాజ్యాంగం అనే విషయం మనందరికీ తెలుసు. ఓకే. మరి రాజ్యాంగం అనే తెలుగు పదానికి అర్థం ఏమిటి అంటే, రాజ్యాంగం అనే తెలుగు పదానికి అర్థం ఏమిటి అనేది మనం చూస్తే అండి, రాజ్యాంగం అనగా నియమ నిబంధనల సంపుటి అని మనం చెప్పుకోవచ్చండి. ఎందుకు దీనిని నియమ నిబంధనల సంపుటి అనే పేరుతో పిలుస్తున్నాము అంటే, భారత రాజ్యాంగంలో అనేక నియమాలు ఉన్నాయి, అనేక ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే అనేక ఆర్టికల్సు, అనేక షెడ్యూల్సు, అనేక భాగాలు ఉన్నాయి. ఉదాహరణకి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26వ తారీఖు నాటికి, మన రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి 395 ఆర్టికల్సు, 8 షెడ్యూల్సు, 22 భాగాలు ఉండేవి. మరి ప్రస్తుత మన రాజ్యాంగంలో 467 ఆర్టికల్సు, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అంటే సరే, షెడ్యూల్స్ కావచ్చండి, భాగాలు కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ఇవి వేరు వేరే. అయినా ఓవరాల్గా చూస్తే ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి అంటే, నియమాలను, నిబంధనలను, అంటే ఒక విధానాన్ని సూచిస్తున్నాయి.
కాబట్టి మన రాజ్యాంగంలో ఇంతగానం ఇవి ఉన్నాయి కాబట్టి మన రాజ్యాంగాన్ని నియమ నిబంధనల సంపుటి అంటారు. మన రాజ్యాంగాన్నే కాదండి, ప్రపంచంలో ఏ రాజ్యాంగాన్ని అయినా కూడా నియమ నిబంధనల సంపుటి అనే పేరుతో పిలవచ్చు. ఇక మన భారత రాజ్యాంగం విషయానికి వస్తే భారతదేశ రాజ్యాంగానికి మరొక పేరుంది. ఆ మరొక పేరు ఏమిటి అంటే భారత సంవిధానం అనే పేరు కలదండి. భారత రాజ్యాంగానికి గల మరొక పేరు భారత సంవిధానం. ఇక భారత అనే పదం సాధారణ పదమే, మరి ఇక్కడ మనకు కొత్తగా కనిపించే పదం ఏమిటంటే సంవిధానం. అంటే రాజ్యాంగాన్ని సంవిధానం అనే పేరుతో కూడా పిలుస్తారు. మరి పిలుస్తారు అని చెప్పడం కాదు, దీనికి సంబంధించి కూడా మన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉన్నది. ఆ ఆర్టికల్ ఏది అంటే 393వ ఆర్టికల్. ఈ 393వ ఆర్టికల్ భారత సంవిధానం గురించి తెలియజేస్తుందండి. ఇక మనం జనరల్గా చూస్తండి, ఆర్టికల్ అన్నా, అధికరణ అన్నా, ప్రకరణ అన్నా, మరియు పృథక్షయ అన్నా, ప్రక్షయ అన్నా ఒకటే అండి. ఈ పదాలలో ఆర్టికల్ అన్నా, అధికరణ అన్నా, పృథక్షయ అన్నా, ఇలా ఏ పేరుతో పిలిచినా కూడా ఒకటే. సో రాజ్యాంగానికి గల ఇతర పేరు నియమ నిబంధనల సంపుటి, భారత రాజ్యాంగానికి గల మరొక పేరు భారత సంవిధానం. ఓకే, మరి ఈ రకంగా మనం రాజ్యాంగాలకు సంబంధించిన కాన్సెప్ట్లను చూస్తున్నామండి. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్న ప్రాచీన దేశం చిన్న చిన్న పదాలను మనం గమనించవలసిన అవసరం ఉందండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్న ప్రాచీన దేశం ఏమిటి అంటే గ్రీసు అండి. గ్రీసు అన్నా, గ్రీకు అన్నా ఒకటే అండి. ఇక గ్రీసు దేశ రాజధాని ఎథెన్స్. ఎథెన్స్లో మొట్టమొదటి ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇక ఆ ఎథెన్స్కు సంబంధించిన విషయాలు మీరు వేరే జీకే సబ్జెక్టులో నేర్చుకుంటారు. సరే, గ్రీసు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రాచీన రాజ్యాంగం రూపొందించుకున్న దేశం. మరి సాధారణంగా చూస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్న దేశం, రాజ్యాంగాన్ని రూపొందించుకున్న దేశం ఏంటిదంటే బ్రిటన్ దేశం అండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్న దేశం బ్రిటన్. మరి ఈ బ్రిటన్ రాజ్యాంగం ఏ రకమైనది అంటే బ్రిటన్ రాజ్యాంగం పరిణామాత్మకమైనది అని చెప్పి చెప్పవచ్చండి. అంటే మన రాజ్యాంగం, సారీ, బ్రిటన్ రాజ్యాంగం అనేది సాధారణంగా ఒకేసారి రాయకుండా వివిధ సందర్భాలలో రాశారు. పరిణామంగా అంటే క్రమక్రమంగా రాసుకుంటూ వెళ్ళారు. ఉదాహరణకి భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వరుసగా రాశారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంటిన్యూ రాసుకుంటూ వెళ్ళారు. మరి ఇక్కడ ఈ రాజ్యాంగం విషయానికి వస్తే ఒకసారి కొన్ని భాగాలు, ఒక 2 సంవత్సరాల తర్వాత మరికొన్ని భాగాలు, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా కొన్ని భాగాలు, ఇట్లా అప్పుడు కొంత రాసుకుంటూ వెళ్ళారు కాబట్టి, ఆ రకంగా రూపొందించుకున్నారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనం పరిణామాత్మక రాజ్యాంగం అనే పేరుతో పిలుస్తున్నాము. ఏ రాజ్యాంగాన్ని అండి? బ్రిటన్ రాజ్యాంగాన్ని. ఇక్కడ రూపొందించుకున్నారు, రాసుకోలే, అంటే ఒక విధానాన్ని ఒకసారి కొంత రూపొందించుకున్నారు, మరొకసారి కొంత రూపొందించుకున్నారు. ఈ రకమైన రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. మరి బ్రిటన్ రాజ్యాంగం పరిణామాత్మక రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని సాంప్రదాయబద్ధమైన రాజ్యాంగం అనే పేరుతో కూడా పిలుస్తాము. సాంప్రదాయబద్ధమైన రాజ్యాంగం అనే పేరుతో కూడా బ్రిటన్ రాజ్యాంగాన్ని పిలుస్తాము. ఈ రకంగా బ్రిటన్ దేశానికి సంబంధించిన విషయాలను చూడవచ్చు. ఇక ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగానిది అంటే అమెరికా దేశానిది. ఏ దేశం అండి? అమెరికా దేశం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని రాసుకున్న దేశం వచ్చేసి అమెరికా. అదే మాదిరిగా అమెరికా రాజ్యాంగానికి అనేక ప్రత్యేకతలు గలవు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అదే మాదిరిగా ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో అత్యంత దృఢమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. దృఢమైనది అనగా
రాజ్యాంగాన్ని సవరించే విధానంలో భాగంగా ప్రత్యేక మెజారిటీ పద్ధతితో కష్టతరమైన పద్ధతులతో కూడుకొని సవరించే వీలు ఉండే రాజ్యాంగాన్నే దృఢ రాజ్యాంగం అంటారు. సో సవరించడానికి ప్రత్యేక మెజారిటీ పద్ధతిని అవలంబించి ఆ విధానంలో సవరించే రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటాం. మరి ఆ రకమైన రాజ్యాంగం ఏది అంటే అమెరికా రాజ్యాంగం. అదే మాదిరిగా ప్రపంచంలో అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఏది అంటే అమెరికా రాజ్యాంగం అని చెప్పి చెప్పవచ్చండి. అమెరికా రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగంలో భాగంగా 1773 సంవత్సరంలో ఫిలడెల్ఫియా కాన్ఫెడరేషన్ అనే ఒక కాన్ఫెడరేషన్ జరిగిందండి. ఆ ఫిలడెల్ఫియా కాన్ఫెడరేషన్ అనే కాన్ఫెడరేషన్లో భాగంగా అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. సో అమెరికాకు చెందిన మొట్టమొదటి రాజ్యాంగ చట్టం అంటే 1773 నాటి ఫిలడెల్ఫియా కాన్ఫెడరేషన్ అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ రకంగా అమెరికా రాజ్యాంగానికి సంబంధించిన ప్రత్యేకతలు ఉన్నాయి. మరి నెక్స్ట్ మనం చూస్తే ప్రపంచంలో అనేక రాజ్యాంగాలలో భాగంగా మరొక రాజ్యాంగాన్ని గమనించవలసిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగం పేరు ఆస్ట్రేలియా రాజ్యాంగం. ఆస్ట్రేలియా రాజ్యాంగం ప్రపంచంలో అతి ఎక్కువ సమయంలో ఎక్కువ కాలం రాయబడిన రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగం. ఈ ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని 9 సంవత్సరాల పాటు రాశారండి. భారతదేశ రాజ్యాంగాన్ని సుమారుగా 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాస్తే ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని 9 మాసాలు రాశారు. మరి అదే అమెరికా రాజ్యాంగాన్ని 4 నెలలలోనే రాశారు. అందుకే మనం అతి తక్కువ కాలంలో రాయబడిన రాజ్యాంగం అని చెప్తున్నాము. ఇక్కడ 9 సంవత్సరాల పాటు రాశారు. అందుకే ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతి ఎక్కువ కాలం రాయబడిన రాజ్యాంగం అనే పేరుతోటి పిలుస్తున్నాము. ఓకే, మరి ఈ కాన్సెప్ట్లో భాగంగానే చూస్తే మరి ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని అనుసరించే దేశాల సంఖ్య చాలా ఉన్నాయి. చైనా అంటే మరి ప్రపంచంలో మొత్తం 8 దేశాలు ఉన్నాయి. 238 దేశాలు ఉన్నాయి. మరి 238 దేశాలు ఉన్నాయి అని చెప్పేటప్పుడు మనకు కొంత సందేహం వస్తుంది. అది ఏ సందేహం అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల సంఖ్య 191. మరి అలాంటప్పుడు 238 ఎక్కడిది అనే సందేహం వస్తుంది. అంటే వాస్తవానికి ఏమంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు 193. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని దేశాలు అనేకం ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం అనేది ఐచ్ఛికం, నిర్బంధం కాదు. అందుకే ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కూడా సభ్యత్వం తీసుకోలేవు ఇప్పటికీ. సో అట్లా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందినవి పొందనివి అన్నీ కలిపితే 238 దేశాలు ఉన్నాయి. ఇందులో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాలు 193. సరే, మన ప్రస్తావన ఏమిటి అంటే ఈ 238 దేశాలలో 202 దేశాలు ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అనుసరించే దేశాలకు తప్పనిసరి అయిన విషయం ఏమిటి అంటే రాజ్యాంగం. మరి ఈ రాజ్యాంగం పరంగా చూస్తే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం గల దేశం, ఈ రెండింటికి సమాధానం ఒకటే. ఆ ఒకటి ఏమిటి అంటే భారతదేశం, లేదా భారత్ అని చెప్పి చెప్పవచ్చండి. ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం? భారతదేశ రాజ్యాంగం. అతి తక్కువ కాలం రాయబడింది అంటలేము, అతి చిన్నది అంటలేము. ఏమంటున్నాం, అతి పెద్ద రాజ్యాంగం ఏ దేశానిది అంటున్నాం, భారతదేశానిది. ఇంకొకటి అంటున్నాం ఇక్కడ, ప్రపంచంలో ఎన్నో ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. అలాంటి ప్రజాస్వామ్య దేశాలలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏమిటి అంటే భారతదేశం అని చెప్పి చెప్పవచ్చండి. మరి ఈ రకంగా మనకి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలకు సంబంధించిన కాన్సెప్ట్ను చూస్తున్నామండి. మరి ఈ రాజ్యాంగం అని పదే పదే మాట్లాడుతూ ఉన్నాము. మరి ఈ రాజ్యాంగం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అనేది మనం చూస్తే అరిస్టాటిల్ అనే వ్యక్తి రాజ్యాంగం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు అని చెప్పి చెప్పవచ్చండి. ఏ పదాన్నండి? రాజ్యాంగం అనే పదాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి అరిస్టాటిల్. ఇక అరిస్టాటిల్ గురించి మనకు ఐడియా ఉంటుందండి. ఏమైనా ఐడియా ఉంటుంది? జగమెరిగిన బ్రాహ్మణునికి జంజమేలా అన్నట్లు అరిస్టాటిల్ గురించి పరిచయమేలా అని చెప్పి చెప్పవచ్చు. మరి అరిస్టాటిల్ గారికి సంబంధించి చూస్తే ఈయన అనేక శాస్త్రాలకు పితామహునిగా ఉన్నాడు. రాజకీయ శాస్త్ర పితామహుడు
అరిస్టాటిల్, పౌరశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, జంతుశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక శాస్త్రాలకు అరిస్టాటిల్ అనే వ్యక్తి పితామహుడిగా ఉన్నాడు. చెప్పొచ్చే ఉద్దేశం ఏమిటి అంటే, అరిస్టాటిల్ను సకల శాస్త్రాల పితామహుడు అనే పేరుతో పిలుస్తారండి. సకల శాస్త్రాల పితామహుడు అనే పేరుతోటి పిలుస్తారు. మరి ఈ సకల శాస్త్రాల పితామహుడునే మరొక పేరుతో కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు అంటే, నడుస్తున్న విశ్వవిద్యాలయం. నడుస్తున్న విశ్వవిద్యాలయం అంటే విశ్వవిద్యాలయమే నడుస్తూ ఉంది. నడుస్తున్న విశ్వవిద్యాలయం అనే పేరుతో కూడా అరిస్టాటిల్ పిలుస్తాము. ఇంత ప్రసిద్ధి చెందిన అరిస్టాటిల్ అనే వ్యక్తి రాజ్యాంగం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడాడు. మరి ఏ గ్రంథంలో రాజ్యాంగం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడాడు అనేది చూస్తే అండి, ఇతను ప్రధానంగా 4 ప్రసిద్ధి చెందిన గ్రంథాలను రాశాడండి. ఆ గ్రంథాలు ఏమిటేమిటి అంటే, డి అంటే డి ఎనిమా, పి అంటే పర్వతురాలియా, ఇ అంటే ఎథిక్స్, పి అంటే పాలిటిక్స్. అరిస్టాటిల్ రాసిన 4 ప్రధాన గ్రంథాలు డి ఎనిమా, పర్వతురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్. ఈ 4 గ్రంథాలు రాశాడు. ఈ 4 గ్రంథాలలో చివరిదైన పాలిటిక్స్ అనే గ్రంథంలో రాజ్యాంగం అనే పదాన్ని రాయడం జరిగింది అని చెప్పి చెప్పవచ్చండి. ఈ పాలిటిక్స్ అనే గ్రంథంలోనే రాజకీయం అనే పదానికి కూడా నిర్వచనాన్ని ఇచ్చాడు. ఆ రాజకీయం అనే పదానికి సంబంధించిన నిర్వచనం ఏమిటి అంటే, రాజకీయం అంటే సాధారణంగా మనం రా అంటే రాక్షసత్వంతో, జ అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, అంటే యంత్రాంగం. రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అని నిర్వచించిన మొట్టమొదటి వ్యక్తి అరిస్టాటిల్. ఇదే పదాన్ని తర్వాత కాలక్రమంలో ఎమెన్ రాయ్ అనే వ్యక్తి కూడా ఉదహరించడం జరిగినది. ఇక ఈ పదాన్ని ఉదహరించిన తర్వాత కాలక్రమంలో పరుచూరి బ్రదర్స్ సినిమా రంగానికి చెందిన పరుచూరి బ్రదర్స్ ఏదో ఒక సినిమాలో రాజకీయం అనే పదానికి రాసి ఒక హీరో చేత కూడా దాన్ని పలికించడం జరిగింది. ఆ హీరో ఎవరు అంటే మోహన్ బాబు గారు అని చెప్పి చెప్పవచ్చండి. సో రాజ్యాంగం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా పలికిన వ్యక్తి అరిస్టాటిల్ అండి. అరిస్టాటిల్ రాసిన ప్రసిద్ధి చెందిన గ్రంథాలు ఈ 4 గ్రంథాలు అని చెప్పి చెప్పవచ్చండి. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అరిస్టాటిల్ శిష్యుడు ఎవరు? అరిస్టాటిల్ గురువు ఎవరు? ఎవరి గురువు ఎవరు? ఎవరి శిష్యుడు ఎవరు అనే కాన్సెప్ట్ని కనుక మనం చూస్తే, సాధారణంగా అరిస్టాటిల్ శిష్యుడు ఎవరు అంటే, అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్, అలెగ్జాండర్ శిష్యుడు సెల్యూకస్ నికేటర్. మరి అరిస్టాటిల్ గురువు పేరు ఏం పేరు అంటే, ప్లేటో ఆర్ ప్లాటో. మరి ఇతని యొక్క గురువు పేరు ఏం పేరు అంటే, సోక్రటీస్. మరి సోక్రటీస్ అనే పేరు మీరు అనేక సందర్భాలలో విని ఉంటారు. మరి సోక్రటీస్కు కూడా గురువు ఉన్నది. ఆ గురువు పేరు ఏం పేరు అంటే, అస్సేనితు అనే ఒక మహిళ ఈ సోక్రటీస్ గారి యొక్క గురువు అని చెప్పి చెప్పవచ్చండి. ఈ రకమైన కాన్సెప్ట్లో అరిస్టాటిల్ గారు ఇక్కడ ఉన్నారు అనే విషయాన్ని మనం చూడవచ్చండి. అరిస్టాటిల్ గారు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఈ రకంగా మన రాజ్యాంగానికి సంబంధించి అరిస్టాటిల్ గారు చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్పవచ్చు. సరే, బాగానే ఉందండి. మరి రాజ్యాంగానికి సంబంధించిన విషయాలన్నీ చూస్తున్నాము. మరి ప్రపంచంలో చాలా దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి. మరి రాజ్యాంగాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే, నియమ నిబంధనల గురించి, ఒక పౌరుడు ఎలా నడుచుకోవాలి, ఒక ప్రభుత్వం ఎలా నడుచుకోవాలి, రాష్ట్రపతి పరిధి ఏంది, ప్రధానమంత్రి పరిధి ఏంది, ఒక సాధారణ వ్యక్తి పరిధి ఏంది, ప్రాథమిక హక్కులు అంటే ఏంది, ఆదేశక సూత్రాలు అంటే ఏమిటి, ప్రాథమిక విధులు అంటే ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి చెబుతున్నాయి. మరి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాలను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరిస్తాము. అందులో మొదటి రకం ఆవిర్భావాన్ని బట్టి వర్గీకరిస్తాము. ఆవిర్భావం ఆధారంగా రాజ్యాంగాలు,
రెండవది స్వభావం ఆధారంగా రాజ్యాంగాలు. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలను మనం ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తాము. అందులో మొదటి రకం ఏమిటి అంటే ఆవిర్భావం ఆధారంగా రాజ్యాంగాలు, రెండవది స్వభావం ఆధారంగా రాజ్యాంగాలు అని చెప్పవచ్చండి. మరి ఆవిర్భావం ఆధారంగా రాజ్యాంగాలు 5 రకాలు, స్వభావం ఆధారంగా రాజ్యాంగాలు 5 రకాలు. మరి ఆవిర్భావం ఆధారంగా రాజ్యాంగాలు 5 రకాలు అంటున్నాము. అందులో మొదటిది, రెండవది, మూడవది, 4వది, 5వది ఏమిటి అంటే మొదటి రాజ్యాంగాన్ని, మొదటి రకం పేరు ఏం పేరంటే పరినామాత్మక, పరిమాణం కాదండి, పరినామాత్మక రాజ్యాంగం. రెండవది మనం, రెండవది ఏమిటి అని చెప్పవచ్చు అంటే ఆమోద రాజ్యాంగం అని చెప్పవచ్చు. మూడవది ఏమిటి అంటే ప్రసాదిత రాజ్యాంగం అని చెప్పవచ్చు. నాలుగవది ఏంటిదంటే విప్లవ మూలక రాజ్యాంగం అని చెప్పవచ్చు. 5వది ఏమిటి అంటే సమ్మిశ్రణ రాజ్యాంగం అని చెప్పవచ్చు. ఇక పరిణామాత్మక రాజ్యాంగం అంటే ఒకేసారి రూపొందించుకోవడం కాకుండా దశ దశలుగా క్రమక్రమంగా పరిణామంగా రూపొందించుకునే రాజ్యాంగాన్ని పరిణామాత్మక రాజ్యాంగం అని పిలుస్తామండి. మరి ఈ పరిణామాత్మక రాజ్యాంగానికి ఉదాహరణ బ్రిటన్ దేశ రాజ్యాంగం అని చెప్పి చెప్పవచ్చండి. బ్రిటన్ దేశ రాజ్యాంగం అని చెప్పి చెప్పవచ్చు. ఇక ఆమోదిత రాజ్యాంగం అంటే ఏమిటి అంటే రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడి ఉండే రాజ్యాంగాన్ని ఆమోదిత రాజ్యాంగం అంటారు. అంటే ఏదైనా ఒక ప్రత్యేక సభ లేదా ఏదైనా ఒక ప్రత్యేక మేధావుల సమూహం చేత ఆమోదించబడి ఉన్న రాజ్యాంగాన్ని ఆమోదిత రాజ్యాంగం అంటారు. మరి ఆమోదిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ ఏమిటి అనేది చూస్తే మనం సాధారణంగా భారతదేశ రాజ్యాంగం అండి, భారత్ అని చెప్పి చెప్పవచ్చు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించడం జరిగింది. ఇక 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడిన భారతదేశ రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున గురువారం నుండి అమలులోకి వచ్చింది. సరే, ఆ రకంగా ఆమోదిత రాజ్యాంగానికి ఉదాహరణగా భారత రాజ్యాంగాన్ని చెప్పవచ్చు. ఇంకొకటి ఏమిటి అంటే ప్రసాదిత రాజ్యాంగం. ప్రసాదిత రాజ్యాంగం అంటే ఏమిటి అంటే ఏ దేశమైనా ఏదో ఒక దేశం నుంచి స్వాతంత్రం పొందుతుంది, స్వాతంత్రంతో పాటు రాజ్యాంగాన్ని కూడా పొందడం అన్నట్టు. భారతదేశం ఉంది, బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందింది, బ్రిటన్ దేశం నుంచి స్వాతంత్రం తీసుకుంది, పొందింది, అంతేగాని రాజ్యాంగాన్ని తీసుకోలే. అంటే భారతదేశం ప్రసాదిత రాజ్యాంగం కాదు. మరి స్వీడన్ ఉంది, డెన్మార్క్ ఉంది, మరి ఈ రెండు దేశాలు స్వాతంత్రం తీసుకున్నాయి, మళ్ళీ అదే సమయంలో బ్రిటన్ నుండి ఏం తీసుకున్నాయి, రాజ్యాంగాన్ని కూడా తీసుకున్నాయి, కొంత సొంతంగా రాసుకోలే. మనలాగా రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకొని సొంతంగా రాసుకోలే, ఆటోమేటిక్గా ఏ దేశం నుంచి అయితే స్వాతంత్రం పొందాయో ఆ దేశం నుంచే స్వాతంత్రం తీసుకున్నాయి, రాజ్యాంగాన్ని తీసుకున్నాయి. కాబట్టి ఆ రకమైన రాజ్యాంగాలను ప్రసాదిత రాజ్యాంగాలు అనే పేరుతో పిలుస్తున్నామండి. ప్రసాదిత రాజ్యాంగాలకు ఉదాహరణగా స్వీడన్, డెన్మార్క్ రాజ్యాంగాలు అని చెప్పవచ్చు. ఇక విప్లవ మూలక రాజ్యాంగాలు లేదా విప్లవ ప్రభావిత రాజ్యాంగాలు అని అంటే విప్లవం వల్ల స్వాతంత్రం పొంది విప్లవ భావాలచే రాయబడిన రాజ్యాంగాలనే విప్లవ రాజ్యాంగాలు, విప్లవ మూలక రాజ్యాంగాలు, విప్లవ ప్రభావిత రాజ్యాంగాలు అనే పేర్లతోటి పిలుస్తుంటామండి. మరి విప్లవ మూలక రాజ్యాంగాలకు ఎగ్జాంపుల్ మనం ఈజీగా చెప్పేసుకోవచ్చు. అమెరికా రాజ్యాంగం అమెరికాలో 1773వ సంవత్సరంలో విప్లవం వచ్చి బ్రిటన్ నుండి స్వాతంత్రం పొంది తనకు తాను అమెరికా రాజ్యాంగాన్ని రాసుకుంది. ఆ రాజ్యాంగంలో విప్లవ భావాలు ప్రస్ఫుటమవుతున్నాయి, అంటే విప్లవ భావాల చేత రూపొందించుకోబడింది. ఆ రకమైన రాజ్యాంగాన్ని విప్లవ మూలక రాజ్యాంగాలు అంటారు. వాటికి ఉదాహరణ ఒకటి అమెరికా.
మరి అదే మాదిరిగా ఫ్రాన్స్ దేశంలో కూడా నియంతృత్వానికి వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు, విప్లవం చేశారు. ఆ రకంగా వాళ్ళు నిరంకుశత్వాన్ని, రాచరికత్వాన్ని పారదోలి వాళ్ళు స్వాతంత్రం పొంది ఆ భావాల చేత రూపొందించుకోబడిన రాజ్యాంగాన్ని కూడా విప్లవ మూలక రాజ్యాంగానికి ఉదాహరణకు చెప్పుకోవచ్చు. ఇంకొకటండి, రష్యా దేశంలో 1917 నవంబర్ నెల 7వ తారీఖున విప్లవం వచ్చింది. మరి ఈ రష్యా దేశంలో వచ్చిన విప్లవం వల్ల రష్యా దేశ ప్రజలు రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. ఆ రకమైన రాజ్యాంగాన్ని మనం రష్యా రాజ్యాంగం అంటున్నాం. ఈ రష్యా రాజ్యాంగాన్ని కూడా విప్లవ మూలక రాజ్యాంగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ రకంగా అమెరికా, ఫ్రాన్స్, రష్యా మూడు రాజ్యాంగాలు విప్లవ మూలక రాజ్యాంగానికి ఉదాహరణలు. ఇక చివరిది సమ్మిశ్రణ లేదా మిశ్రమ రాజ్యాంగం అనే పేరుతో పిలుస్తాము. ఈ రకమైన రాజ్యాంగంలో ఒకే దేశానికి సంబంధించి కాకుండా అనేక దేశాలకు సంబంధించి రాజ్యాంగం రాయబడుతుంది. అనేక దేశాల విషయాలను ఇందులో కేంద్రీకరిస్తారు, ఇందులో రాయడం జరుగుతుంది. ఆ రకంగా అన్ని దేశాలను మిక్సింగ్ చేసి రాసిన రాజ్యాంగానే, అన్ని దేశాల నియమ నిబంధనలను మిక్సింగ్ చేసి రాసిన రాజ్యాంగాన్నే సమ్మిశ్రణ రాజ్యాంగం అంటారు. ఎగ్జాంపుల్, మనం యూరోపియన్ యూనియన్ రాజ్యాంగాన్ని సమ్మిశ్రణ రాజ్యాంగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. ఈ రకంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాలను ప్రధానంగా నిదానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తున్నాము. అందులో మొదటిది ఆవిర్భావం ఆధారంగా 5 రకాలు, రెండవది స్వభావం ఆధారంగా 5 రకాలు అని చెప్పవచ్చండి. మరి ఈ రకంగా స్వభావం ఆధారంగా కూడా రాజ్యాంగాలు 5 రకాలు. మరి స్వభావం ఆధారంగా రాజ్యాంగాలు 5 రకాలు. మరి ఇందులో ఏమిటేమిటి అనేది మనం చూస్తే, ఫస్ట్ది లిఖిత రాజ్యాంగం, రెండవది అలిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం, మూడవది దృఢ రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, నాలుగవది అదృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం, నెక్స్ట్ 5వది దృఢ మరియు అదృఢ రాజ్యాంగం అని చెప్పవచ్చు. ఇట్లా 5 రకాల రాజ్యాంగాలను మనం చెప్పుకోవచ్చండి. లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం, దృఢ అదృఢ రాజ్యాంగంలు అని చెప్పుకోవచ్చు. మరి లిఖిత రాజ్యాంగం అంటే రాయబడినది, రాయబడిన రాజ్యాంగాలనే లిఖిత రాజ్యాంగాలు అంటారు. ఎగ్జాంపుల్ అమెరికా రాజ్యాంగం, ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పుకోవచ్చండి, అమెరికా రాజ్యాంగం, ఆస్ట్రేలియా రాజ్యాంగం. ఇట్లా రాసిన రాజ్యాంగాలను అన్నింటినీ లిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇక అలిఖిత అంటే రాయబడనటువంటి రాజ్యాంగాలను అలిఖిత రాజ్యాంగాలు అంటారు. ఇక అలిఖిత రాజ్యాంగాలనే పరిణామాత్మక రాజ్యాంగాలు అని కూడా అనవచ్చు, అక్కడ వచ్చింది. మరి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మన స్వభావం ఆధారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ మీనింగ్లో దాన్ని కూడా ఉదహరించుకోవడం జరుగుతుంది. అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ ఏమిటి అంటే బ్రిటన్ దేశ రాజ్యాంగం అండి, బ్రిటన్ దేశ రాజ్యాంగం. నెక్స్ట్ దృఢ రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేక పద్ధతిలో సవరించే విధానంతో కూడి ఉండే రాజ్యాంగాలనే దృఢ రాజ్యాంగం అంటారు. మరి ఆ దృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా మనం అమెరికా దేశ రాజ్యాంగాన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చండి. రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ ఆ సవరించే విధానంలో ప్రత్యేకమైన పద్ధతి లేదా ప్రత్యేక మెజార్టీ పద్ధతితో సవరించే రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ఎగ్జాంపుల్ అమెరికా రాజ్యాంగం. నెక్స్ట్ అదృఢ రాజ్యాంగం. అదృఢ రాజ్యాంగం అంటే సవరించడానికి సులువైన మార్గం, ప్రత్యేక మెజారిటీ పద్ధతిలో కాకుండా సాధారణ మెజారిటీ పద్ధతిలో రూపొందించబడే రాజ్యాంగాలనే అదృఢ రాజ్యాంగాలు అనే పేరుతో పిలుస్తాము. ఎగ్జాంపుల్ బ్రిటన్ దేశ రాజ్యాంగాన్ని మనం పిలవచ్చండి, బ్రిటన్ దేశ రాజ్యాంగాన్ని పిలవచ్చు. ఇక దృఢ అదృఢ అంటే రాజ్యాంగంలో ఉన్న కొన్ని విషయాలను సవరించాలంటే దృఢమైన పద్ధతిలో, అదే రాజ్యాంగంలో ఉన్న మరికొన్ని విషయాలను సవరించాలంటే అదృఢ పద్ధతిలో సవరించే విధానం గల రాజ్యాంగంని దృఢ అదృఢ రాజ్యాంగాలు అనే పేరుతో పిలుస్తాము. మరి దీనికి ఎగ్జాంపుల్
ఏమిటి అంటే భారత రాజ్యాంగం, భారత్ అని చెప్పి చెప్పవచ్చండి. ఈ రకంగా ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలను అన్నింటినీ మనం ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తున్నామండి, ఆవిర్భావం ఆధారంగా, స్వభావం ఆధారంగా. ఆవిర్భావం ఆధారంగా 5 రకాలు, స్వభావం ఆధారంగా కూడా 5 రకాలు. ఆవిర్భావం ఆధారంగా పరిణామాత్మక, ఆమోదిత, ప్రసాదిత, విప్లవ మూలక, సమ్మిశ్రణ. స్వభావం ఆధారంగా లిఖిత, అలిఖిత, దృఢ, అదృఢ, దృఢ అదృఢ అని చెప్పి చెప్పవచ్చండి. ఈ రకంగా మనం రాజ్యాంగాలను వర్గీకరిస్తున్నామని చెప్పి చెప్పవచ్చు. మరి భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన విషయాలను మనం చూడవలసిన అవసరం ఉంది. మరి భారతదేశ రాజ్యాంగం యొక్క చరిత్ర ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? భారతదేశ రాజ్యాంగ చరిత్ర 1600 సంవత్సరం డిసెంబర్ 31 నుంచే భారతదేశ రాజ్యాంగ చరిత్ర ప్రారంభమవుతుంది అని చెప్పి చెప్పవచ్చండి. మీకు అనేక ఎగ్జామ్లలో గమనిస్తుంటారు, భారతదేశ రాజ్యాంగ చరిత్ర ఎప్పుడు ప్రారంభమైనది అంటే 1600 డిసెంబర్ 31 అని మనం చెప్పుకుంటాము. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినదే 1947 ఆగస్టు 15 శుక్రవారం 12:15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి అప్పుడెప్పుడు 1947 స్వాతంత్రం వస్తే మరి 1600 అని ఎలా చెప్పుకుంటాము అంటే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 1600 సంవత్సరం డిసెంబర్ 31 ఇంగ్లాండ్లోని ఇంగ్లాండ్ దేశ రాజధాని అయిన లండన్లో ఎలిజబెత్ రాణి గారి యొక్క సహాయ సహకారాలతో 18 మంది ఇంగ్లీష్ వర్తకులు, కొన్ని పుస్తకాలలో 8 అని కూడా ఉంటుందండి, 18 మంది ఇంగ్లీష్ వర్తకులు ఒక సమూహంగా ఏర్పడి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘం పేరే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి చెప్పవచ్చు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో పిలుస్తున్నాము. ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే 1600 డిసెంబర్ 31 స్థాపించారు. ఇది తర్వాత కాలక్రమంలో భారతదేశానికి వచ్చి భారతదేశంలో పరిపాలనను 1858 నవంబర్ 1 వరకు చలాయించడం జరిగింది. సో ఈ రకంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రనే భారతదేశ రాజ్యాంగ చరిత్ర ప్రారంభంగా మనం భావిస్తాము. ఇక డిడి బసు, దుర్గా దాస్ బసు అంటే డిడి బసు అభిప్రాయం ప్రకారం భారత రాజ్యాంగ చరిత్ర ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది మనం గమనిస్తే 1858 నవంబర్ 1 ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ అనే ప్రదేశంలో జరిగిన అలహాబాద్ ప్రకటన నుండి, అలహాబాద్ ప్రకటన నుండి భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైనట్లుగా డిడి బసు అనే వ్యక్తి అభిప్రాయపడడం జరిగింది. సరే, భారతదేశ రాజ్యాంగ చరిత్ర 1600 డిసెంబర్ 31 ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడంతో స్టార్ట్ అయింది. మరి ఈ రకంగా చూస్తే భారత రాజ్యాంగ చరిత్రను ఎన్ని దశలుగా వర్గీకరించడం జరుగుతుంది అనేది మనం చూస్తే, ఎన్ని దశలండి, దశలు ఓకే, ఎన్ని దశలుగా వర్గీకరిస్తాము? 6 దశలుగా వర్గీకరిస్తాము. 1. 1. 2. 2. 3. 3. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 30. 31. 32. 33. 34. 35. 36. 37. 38. 39. 40. 41. 42. 43. 44. 45. 46. 47. 48. 49. 50. 51. 52. 53. 54. 55. 56. 57. 58. 59. 60. 61. 62. 63. 64. 65. 66. 67. 68. 69. 70. 71. 72. 73. 74. 75. 76. 77. 78. 79. 80. 81. 82. 83. 84. 85. 86. 87. 88. 89. 90. 91. 92. 93. 94. 95. 96. 97. 98. 99. 100. 101. 102. 103. 104. 105. 106. 107. 108. 109. 110. 111. 112. 113. 114. 115. 116. 117. 118. 119. 120. 121. 122. 123. 124.
నాలుగవ దశ ఐదు, ఐదవ దశ ఆరు, ఆ రకంగా ఆరు దశ వర్గీకరిస్తాము. మరి మొదటి దశ 1600 నుండి 1773 సంవత్సరం వరకు గల విషయాలన్నింటినీ మొదటి దశలో భాగంగా నేర్చుకుంటామండి. అదే మాదిరిగా 1773 నుండి 1858 సంవత్సరం వరకు, 58వ సంవత్సరం లోపు జరిగిన సంఘటనలన్నింటినీ రెండవ దశలో భాగంగా నేర్చుకుంటామండి. అదే మాదిరిగా 1858వ సంవత్సరం నుంచి 1909వ సంవత్సరం మధ్య, ఈ మధ్యన జరిగిన సంఘటనలను మూడవ దశగా వర్గీకరిస్తామండి. 1909వ సంవత్సరం నుంచి 1935వ సంవత్సరం మధ్యలో జరిగిన సంఘటనలన్నింటినీ నాలుగవ దశగా భావిస్తాం. ఇక 1905వ సంవత్సరం నుంచి 1947వ సంవత్సరం వరకు జరిగిన సంఘటనలను మనం ఐదవ దశగా
భావిస్తాము. ఇక 1947 నుంచి 1950 వరకు జరిగిన సంఘటనలన్నింటినీ 6వ దశగా చివరి దశగా వర్గీకరిస్తాము అని చెప్పి చెప్పవచ్చండి. భారతదేశ రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా వర్గీకరించడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో మొదటి దశ ఈ రకంగా, 2వ దశ ఈ రకంగా ఇట్లా ఉందండి. మరి ఇంతకు భారత రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా వర్గీకరించింది ఎవరు అంటే బీసీ రావత్ అనే వ్యక్తి అని చెప్పి చెప్పవచ్చు. ఓకే, మరి భారత రాజ్యాంగ చరిత్ర 1600 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. మరి ఇందులో మొదటి దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1600 నుంచి 1773 వరకు. మరి 1600 నుంచి 1773 వరకు జరిగిన సంఘటనలను మనం గమనిస్తే ఏ రకంగా ఉన్నాయనేది చూద్దామండి. సాధారణంగా చూస్తండి, 1600 December 31 లండన్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఇది తర్వాత కాలక్రమంలో ప్రపంచ దేశాలన్నింటినీ పరిపాలించడం జరిగింది అని చెప్పి చెప్పవచ్చు. ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే ఇటీవల కొన్న భారతీయుని పేరు సంజీవ్ మెహతా అనేట ఆయన ఆ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని కొన్నాడండి. అంటే ఒకప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచంలో అనేక దేశాలను పరిపాలించిన పెద్ద కంపెనీనే భారతీయుడు కొనడం జరిగింది అని చెప్పి చెప్పవచ్చండి. ఇక బ్రిటిష్ వారు వలసల స్థాపనలో భాగంగా వివిధ దేశాలను ఆక్రమించుకుంటూ రావడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే భారతదేశం వైపు కూడా దృష్టి సారించారు. 1608 బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా భారతదేశంతో వర్తక వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి గాను అప్పటి భారతదేశాన్ని పరిపాలించే రాజు అయిన జహంగీర్ దగ్గరికి తమ యొక్క రాయబారిని పంపడం జరిగింది. కానీ అతని రాయబారం విఫలమయ్యింది. కారణం ఏమిటి అంటే 1608 కంటే ముందే భారతదేశానికి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. వీళ్ళు 1498 May 17 భారతదేశానికి వచ్చి భారతదేశంలో స్థిరపడిపోయారు. వీరు ఇప్పటికే అంటే 1608 భారతదేశంలో ఉన్నారు. ఇంగ్లీషు వారి గురించి, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి అనేక తప్పుడు ప్రచారాన్ని జహాంగీర్ వద్ద చేయడం జరిగింది, జహాంగీర్కి చెప్పడం జరిగింది. ఆ రకమైన వ్యతిరేక భావాలు ఆల్రెడీ జహాంగీర్ మనసులో బ్రిటిష్ వారి గురించి ఉన్నాయి. కాబట్టి ఇక బ్రిటిష్ వారు వచ్చి, అదే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చి, సార్ మీ దేశంలో మేము వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గాను వలసలను స్థాపిస్తాము అంటే, దానికి జహంగీర్ గారు ఏం చెప్పారు అంటే, వద్దండి, మీరు మా భారతదేశంలో ఎలాంటి వలసలను ఎలాంటి స్థావరాలను ఏర్పాటు చేసుకోవద్దు, మీరు ప్రశాంతంగా వెనుతిరిగి వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఇలా పంపించిన కొన్ని రోజులకి అనగా 1615 మళ్ళీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మరొక రాయబారిని పంపించడం జరిగింది. ఈ గ్యాబ్లో పోర్చుగీస్ వారి మీద లేదా పోర్చుగీస్ వారి గురించి కొన్ని విషయాలు జహాంగీర్ గారికి తెలిసినాయి. తెలవడంతో పోర్చుగీస్ వారి యొక్క అసలు స్వరూపం ఏందో జహాంగీర్కు ఈ గ్యాబ్లో అర్థమైంది. అర్థమైన తర్వాత ఈ సమయంలోనే బ్రిటిష్ వారు మళ్ళీ వచ్చారు. వచ్చి మీ దగ్గర మేము వలసలను ఏర్పాటు చేసుకుంటాము అంటే, అప్పుడు జహాంగీర్ గారు ఏం చేశారు అంటే ఓకే చెప్పాడు. ఈ పోర్చుగీస్ వారి యొక్క నిజ స్వరూపం తెలవడం ఒక ఎత్తు అయితే, ఈ వచ్చిన వ్యక్తి మాటకారి, అంటే తిమ్మిని బమ్మిని చేయగల వ్యక్తి కాబట్టి జహాంగీర్ గారిని ఒప్పించడం జరిగింది. జహాంగీర్ గారు కూడా ఒప్పుకోవడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రెండు కలిసి 1615 బ్రిటిష్ వారు భారతదేశంలో మొదటి వలస స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గాను అనుమతి పొంది 1616 సూరత్ వద్ద, గుజరాత్ రాష్ట్రంలోనే సూరత్, ఈ సూరత్ను మనం
వజ్రాల నగరం అనే పేరుతో కూడా పిలుస్తామండి. ఈ సూరత్ నూలు వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది. సరే, ఈ సూరత్ అనే నగరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొట్టమొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక వీళ్ళు ఆ రకంగా ముందుకెళ్తున్న క్రమంలోనే 1667 సంవత్సరంలో భారతదేశంలో నాణాల ముద్రణ అధికారాన్ని కూడా పొందడం జరిగింది. 1667 సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశంలో నాణాలను ముద్రించే అధికారాన్ని కూడా పొందడం జరిగింది. ఇక 1667 సంవత్సరంలో నాణాలను ముద్రించే అధికారాన్ని పొందిన తర్వాత వారు అనేక సందర్భాలలో, అంటే 1723 సంవత్సరంలో మద్రాసు మరియు మచిలీపట్నంలలో వర్తక వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1723 సంవత్సరంలో ఇంగ్లీషు వారు, అదే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాస్ మచిలీపట్నాలలో వర్తక వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక 1767 సంవత్సరంలో బ్రిటిష్ వారు నాణాల ముద్రణ అధికారాన్ని ఆల్రెడీ 67 సంవత్సరంలో పొందారు. ఇక ఈ నాణాల ముద్రణ అధికారాన్ని చట్టబద్ధం చేసుకున్నారంటే తిరుగు లేకుండా చేసుకోవడం జరిగింది. సో 1767 సంవత్సరంలో నాణాల ముద్రణపై చట్టబద్ధమైన అధికారాన్ని కూడా పొందడం జరిగింది. �క 1725 సంవత్సరంలో ఒక్కడికి వెనక్కి వెళ్తండి, 1725 సంవత్సరంలో సాధారణంగా మద్రాస్, బొంబాయి, కలకత్తా 1725లో మద్రాసు, బొంబాయి, కలకత్తాలను బ్రిటిష్ వారు ప్రెసిడెన్సీ పట్టణాలుగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రెసిడెన్సీ పట్టణాలుగా ఏర్పాటు చేయడం జరిగింది, మద్రాసును, బొంబాయిని, కలకత్తాని. 1726 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బెంగాల్ ప్రాంతంలో, కలకత్తా బెంగాల్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మేయర్ కోర్టును ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఆ మేయర్ కోర్టును 1726 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ వారు. తర్వాత కాలక్రమంలో, అంటే 1726 సంవత్సరంలోనే ఆల్రెడీ మద్రాసును మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది 1687 సంవత్సరంలో. దేన్నండి? మద్రాసును భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ, మద్రాస్ మున్సిపాలిటీ. దానిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1687 ఏర్పాటు చేశారు. ఓకే, మరి మద్రాసును, బొంబాయిని, కలకత్తాలను, మద్రాస్, బొంబాయి, కలకత్తాలను ప్రెసిడెన్సీ పట్టణాలకు ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడంటే 1725. మరి మద్రాసును ఆల్రెడీ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఇక ఈ మిగిలిపోయిన ప్రెసిడెన్సీ పట్టణాలు బొంబాయి, కలకత్తా. మరి బొంబాయి, కలకత్తాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1726 సంవత్సరము అని చెప్పి చెప్పవచ్చండి. 1726 సంవత్సరము అని చెప్పి చెప్పవచ్చు. ఇట్లా బ్రిటిష్ వారు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే మన భారతదేశంలో, భారతదేశ చరిత్రలో మరియు భారతదేశ రాజ్యాంగాన్ని ప్రభావితం చేసిన అంశాలలో ఒక అంశమైన ప్లాసీ యుద్ధం అనేది 1757 సంవత్సరం జూను నెల 23వ తారీఖున బెంగాలులోని ప్లాసీ అనే ప్రదేశం వద్ద ఒక యుద్ధం జరిగిందండి. ఈ యుద్ధానికి, భారతదేశ రాజ్యాంగానికి సంబంధం ఏమిటి అంటే, ఈ యుద్ధం వల్లనే బ్రిటిష్ వారు భారతదేశంలో తమ యొక్క అధికారానికి నాంది ఏర్పాటు చేసుకుని స్థాపించలేదు. బ్రిటిష్ వారి అధికార స్థాపనకు నాంది పలికిన యుద్ధం ఏది అంటే ప్లాసీ యుద్ధం. మరి ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757 జూను నెల 23వ తారీఖున జరిగింది. ఇక ఈ ప్లాసీ యుద్ధం అనేది బ్రిటిష్ వారు వర్సెస్ భారతదేశ పాలకులు, సిరాజుద్దౌలా. ఇక సాధారణంగా గమనిస్తే అండి, బెంగాల్ 1740 సంవత్సరంలో ఆలీవర్దీ ఖాన్ అనే వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో స్వాతంత్రం పొందింది, లేదా స్వతంత్రతను పాటించుకుంది. 1740 సంవత్సరంలో బెంగాల్ ఆలీవర్దీ ఖాన్ అనే ఆధ్వర్యంలో స్వతంత్రతను ప్రకటించుకుంది. ఇక బెంగాల్ను స్వతంత్రంగా ఆలీవర్దీ ఖాన్ పరిపాలిస్తున్నాడు,
ఇక ఇలా నడుస్తూ వెళ్తున్న క్రమంలో, తర్వాత కాలక్రమంలో బెంగాల్ పాలకుడుగా సిరాజుద్దౌలా వచ్చాడు. ఈ సిరాజుద్దౌలా అనే వ్యక్తి 23 సంవత్సరాల నవయువకుడు. ఇతడు ఏం చేసిండు అంటే, అధికారంలోకి రాగానే బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు వలసలను ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ ఇష్టానుసార వలసల ఏర్పాటులో భాగంగా బెంగాల్ ప్రాంత ప్రజలపైన, బెంగాల్ ప్రాంత పాలకులపైన అనేక రకాల విషయాలలో ప్రభావం జరుగుతుంది కాబట్టి, ప్రభావితం అవుతున్నారు కాబట్టి, బ్రిటిష్ వాళ్ళులారా, ఫ్రెంచ్ వాళ్ళులారా, మీ వలసలను ఏర్పాటు చేసుకోవడం ఆపేయండి అని చెప్పి సిరాజుద్దౌలా ఆజ్ఞాపిస్తే, ఈ సిరాజుద్దౌలా ఆజ్ఞాపనను గౌరవించి ఫ్రెంచి వారు తమ యొక్క వలసల స్థాపనను ఆపారు. కానీ బ్రిటిష్ వారు మాత్రం ఆ ఏ రకంగా అతని యొక్క మాటకు విలువనివ్వకపోవడం జరిగింది. దీంతో కోపగించిన సిరాజుద్దౌలా బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించాడు. బ్రిటిష్ వారికి కావలసింది కూడా అదే, సిరాజుద్దౌలాను రెచ్చగొట్టాలి, ఓడించాలి. ఆ ఓడించిన తర్వాత బెంగాల్ ప్రాంతం ఆక్రమించుకోవాలి, ఆ ప్రాంతంలో తమ పాలకును నియమించుకోవాలి, ఆ పాలకుని ద్వారా తమకు కావలసిన భూభాగాలను, తమకు కావలసిన పన్నులను ఏర్పాటు చేసుకోవాలి, ఆ రకంగా భారతదేశాన్ని మొత్తం ఆక్రమించాలి అనేది వాళ్ళ ముందస్తు వ్యూహం కాబట్టి సిరాజుద్దౌలాను రెచ్చగొట్టారు. ఇక అతను యుద్ధానికి పూనుకున్నాడు. ఇక సిరాజుద్దౌలాను ఓడించడం కష్టమే, కానీ బ్రిటిష్ వారు కొన్ని కుట్ర చేశారు. అందులో భాగంగా సిరాజుద్దౌలా సర్వ సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫర్ను, సిరాజుద్దౌలాకు ఆర్థిక సహాయం అందించే వర్తక వ్యాపారులైన మాణిక్ చందు, జమీన్ చందు మరియు భూస్వాములు రాయ దుర్లభు, ఈ రకంగా అనేక మంది వ్యక్తులను తమ కుట్రలో భాగంగా చేసుకొని వారి యొక్క సహాయ సహకారాలతో సిరాజుద్దౌలాను ఈజీగా ఓడించేశారు. బెంగాల్ ప్రాంతంలో తమ యొక్క అధికారానికి నాంది పలికించుకున్నారు, లేదా నాంది పలికేటట్టు చేశారు. ఇక ఇది జరిగిన కొన్ని రోజులకే అంటే 1764 సంవత్సరం అక్టోబర్ నెల 22వ తారీఖున మరొక ప్రసిద్ధి చెందిన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కూడా బ్రిటిష్ వారి వర్సెస్ భారతీయులు అని చెప్పి చెప్పవచ్చు. ఇక బ్రిటిష్ వారు అనే కాన్సెప్ట్లో మనం చూస్తండి, ప్లాసీ యుద్ధ సమయంలో బ్రిటిష్ పాలకుడు రాబర్ట్ క్లైవ్, బక్సర్ యుద్ధ సమయంలో బ్రిటిష్ పాలకుడు హెక్టర్ మన్రో అని చెప్పి చెప్పవచ్చు. ఇక ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయాడు, చంపబడ్డాడు. తర్వాత ఇతని స్థానంలో బ్రిటిష్ వారు తమకు అనుకూలమైన వ్యక్తి అయిన మీర్ జాఫర్ను బెంగాల్ సింహాసనం పైన అధిష్ఠింపజేశారు. కొన్ని రోజులలోనే బ్రిటిష్ వారి యొక్క కుట్రలను గ్రహించిన మీర్ జాఫర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. తిరుగుబాటు చేస్తే మీర్ జాఫర్ను బెంగాల్ సింహాసనం నుంచి తొలగించి బ్రిటిష్ వారికి అనుకూలమైన మరొక వ్యక్తి, ఆ వ్యక్తి పేరే మీర్ కాసింను తీసుకొచ్చి సింహాసనం పైన నిలబెట్టారు. ఇక మీర్ కాసిం మీర్ జాఫర్ కంటే కూడా తెలివైన వాడు, ఉన్నత విద్యావంతుడు, ముందస్తు అంచనా గలవాడు, ఇవన్నీ ఉన్న వ్యక్తి మీర్ కాసిం. కాబట్టి ఇతను కూడా మీర్ జాఫర్ కంటే త్వరలోనే బ్రిటిష్ వారి యొక్క కుట్రలను గమనించి, గ్రహించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక చర్యలను చేపట్టడం జరిగింది. ఇది కూడా నచ్చని బ్రిటిష్ వారు మీర్ కాసింను తొలగించి మళ్ళీ మీర్ జాఫర్ను తీసుకొని రావడం జరిగింది. అటు తర్వాత మళ్ళీ మీర్ జాఫర్ ప్లేస్లో నజీముద్దౌలాను తీసుకొని రావడం జరిగింది. అలా క్రమంలో వెళ్తూ ఉంటుంది. సో మనకు సంబంధించి చూస్తే మీర్ కాసిం అనే వ్యక్తి బెంగాల్ పాలకునిగా ఉన్నాడు, తొలగించబడ్డాడు. ఇక తర్వాత మీర్ కాసిం ప్లేస్లో వస్తాడు. వచ్చిన తర్వాత మీర్ కాసిం అధికారంలోకి రాకముందు, మీర్ జాఫర్ అధికారంలో ఉన్నప్పుడు మీర్ కాసిం ఏం చేసిండంటే, తన యొక్క సింహాసనం పోవడానికి బ్రిటిష్ వారే కారణం కాబట్టి మీర్ కాసిం అయోధ్యను పరిపాలించే షుజావుద్దౌలా, ఢిల్లీ పాలకుడైన బహదూర్ షా వీళ్ళిద్దరు సహాయ సహకారాలు తీసుకొని బ్రిటిష్ వారిపైన యుద్ధం ప్రకటించాడు. అందులో భాగంగానే 1764 సంవత్సరం అక్టోబర్ నెల 22వ తారీఖున బ్రిటిష్ వారికి, బ్రిటిష్కి చెందిన హెక్టర్ మన్రోకి, భారతదేశానికి చెందిన మీర్ కాసిం, షుజావుద్దౌలా ఇలాంటి పాలకులకు మధ్యన జరిగిన యుద్ధమే బక్సర్ యుద్ధం. ఈ బక్సర్ యుద్ధంలో దురదృష్టవశాత్తు భారతీయ పాలకులు, మీర్ కాసిం కూటమి ఓడిపోవడం జరిగింది. దీనితో
బ్రిటిష్ వారి యొక్క అధికార స్థాపన బెంగాల్లో జరిగింది అని చెప్పి చెప్పవచ్చండి. అంటే బ్రిటిష్ వారి యొక్క అధికార స్థాపనకు నాంది పలికిన యుద్ధం ప్లాసీ యుద్ధం, బ్రిటిష్ వారి అధికార స్థాపనకు కారణమైన యుద్ధం ప్లాసీ యుద్ధం అని చెప్పి చెప్పవచ్చు. ఇక బ్రిటిష్ వారు 1764 అక్టోబర్ నెల 22వ తారీఖున బక్సర్ యుద్ధం చేసిన తర్వాత భారతీయ పాలకులను సంతృప్తిపరచడానికి గాను 1765వ సంవత్సరం ఆగస్టు నెల 12వ తారీఖున ఒక సంధిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంధి పేరే అలహాబాద్ సంధి. అలహాబాద్ సంధి, ఈ అలహాబాద్ సంధి ద్వారానే మనకి బక్సర్ యుద్ధం ముగిసినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. మరి అలహాబాద్ సంధి ద్వారా ఏం ప్రయోజనాలు వనగురాయి భారతీయులకు అంటే, ముఖ్యంగా కారా, అలహాబాద్ అనే ఈ రెండు ప్రాంతాలు భారతీయుల ఆధ్వర్యం నుంచి మిగిలిన ప్రాంతాలను బ్రిటిష్ వారు తమ దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఇదే అలహాబాద్ సంధి ద్వారా భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ద్వంద్వ ప్రభుత్వం అంటే రెండు రకాల అధికారాలు గల ప్రభుత్వం. దీనిని పాలిటీ పరిభాషలో డయార్కరీ సిస్టమ్ అనే పేరుతోటి పిలుస్తారు. మరి డయార్కరీ సిస్టమ్ అనే పేరుతోటి పిలుస్తారు, మరి ద్వంద్వ అంటే రెండు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఇందులో రెండు రకాల అధికారాలు ఏమిటంటే నిజామత్ అంశాలు మరియు దివానత్ అంశాలు అని చెప్పి పరిపాలన అంశాలను రెండు రకాలుగా విడదీయడం జరిగింది. మరి నిజామత్ అంశాలంటే సాధారణమైన విషయాలు, అంటే సాధారణ పరిపాలనకు సంబంధించిన విషయాలు. దివానత్ అంశాలు అంటే ఆర్థిక పరమైన విషయాలు. ఇక సాధారణ పరమైన అంశాలతో కూడుకొని ఉండే అధికారాలను నిజామత్ అంటారు, ఆర్థిక పరమైన వ్యవహారాలతో కూడుకొని ఉండే వాటిని దివానత్ అంటారు. ఇక దివానత్ అధికారాలనేమో బ్రిటిష్ వారు తమ చేతిలో ఉంచుకొని సాధారణ అంశాలైన నిజామత్ అంశాలనేమో భారతీయులకు ఇవ్వడం జరిగింది. ఇది ఎలా ఉంది అంటే గన్నులో బుల్లెట్లు తీసి ఇచ్చినట్టు, పెన్నులో ఇంకు ఏమంటారంటే పెన్నులో ఆ రిఫిల్ తీసి ఇచ్చినట్టు ఉన్నది అని చెప్పి చెప్పవచ్చు. సరే ఏ రకంగా చూసినా ఈ ద్వంద్వ ప్రభుత్వం అనేది అలహాబాద్ సంధి ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పి చెప్పవచ్చండి. ఈ రకంగా ముందుకు వెళుతున్న సమయంలోనే భారతదేశ రాజ్యాంగ చరిత్రలో మరొక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఆ ముఖ్యమైన పరిణామం ఏమిటి అనేది చూస్తే మనకు 1773వ సంవత్సరంలో వచ్చిన రెగ్యులేటింగ్ యాక్ట్. సో ఆ ముఖ్యమైన పరిణామం అనేది చూద్దాం. మరి భారత రాజ్యాంగ చరిత్రను బీసీ రావత్ అనే వ్యక్తి 6 దశలుగా వర్గీకరించారు అనుకున్నాము. అందులో మొదటి దశ 1600 నుంచి 1773 అనుకున్నామండి. అందులో భాగంగా ఇప్పటి వరకు మొదటి దశ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక రెండవ దశ అంటే 73 నుంచి 58 వరకు చూస్తే 1773వ సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. ఈ చట్టాన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ అనే పేరుతో పిలుస్తామండి. మనం సాధారణంగా ఒకటే గుర్తుంచుకోవాలండి, 1800 నుంచి 1858 సంవత్సరాల వరకు వచ్చిన చట్టాలన్నీ రెగ్యులేటింగ్ చట్టాలు. 1858 నుంచి 1950 వరకు వచ్చిన చట్టాలన్నీ కౌన్సిల్ చట్టాలు. కౌన్సిల్ చట్టాలు 1800 నుంచి 1858 వరకు వచ్చిన చట్టాలు రెగ్యులేటింగ్ చట్టాలు, 1858 నుంచి 1950 వరకు వచ్చిన చట్టాలు కౌన్సిల్ చట్టాలు. ఇక ఈ రకంగా మనం చూస్తే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క కాన్సెప్ట్ అనేది చూస్తే భారత రాజ్యాంగ చరిత్రకు భూతమైన మొట్టమొదటి రెగ్యులేటింగ్ యాక్ట్ ఏంటిదంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. మరి చట్టాన్ని బ్రిటిష్ వారు ఒకేసారి తీసుకురాలేదండి, ఒక రహస్య కమిటీని వేశారు. ఆ రహస్య కమిటీ పేరే లార్డ్ బుర్గోయిస్. లార్డ్ బుర్గోయిస్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో వేసిన ఈ రహస్య కమిటీ ఏం చెప్పిందంటే, భారతీయులకు కూడా మెల్లమెల్లగా కొన్ని కొన్ని అధికారాలను కట్టబెడితే వాళ్ళు శాంతిస్తారు, కాబట్టి ఆ శాంతింప చేయడంలో భాగంగానే మనం కొన్ని చట్టాలను తీసుకురావాలి. ఆ చట్టాలు అనేవి ఎలా ఉండాలి అంటే భారతీయులను సంతృప్తిపరిచే విధంగా ఉండాలి అని చెప్పి చెప్పిన కమిటీ లార్డ్ బుర్గోయిస్.
ఇక ఈ కమిటీ ఈ విషయాన్ని చెప్పింది. మరి ఈ సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు అంటే లార్డ్ నార్త్ బ్రూక్, లార్డ్ నార్త్ బ్రూక్ అనే వ్యక్తి ఉన్నాడండి. ఇక ఇతని ఆధ్వర్యంలో ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది కాబట్టి ఈ 73 రెగ్యులేటింగ్ యాక్ట్నే నార్త్ బ్రూక్ యాక్ట్ అనే పేరుతోటి కూడా పిలుస్తామండి. నార్త్ బ్రూక్ యాక్ట్ అనే పేరుతోటి కూడా పిలుస్తాము. మరి అంతా బాగానే ఉందండి. మరి చట్టం వల్ల భారతీయులకు వనగూరిన ఉపయోగాలు ఏమిటి అనే కాన్సెప్ట్లో మనం చూడవలసిన అవసరం ఉంది. ఓకే అండి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం భారతదేశ పరిపాలన అంతా కూడా కేంద్రీకరింప చేయడం జరిగింది. ఇది సాధారణ విషయమైతే ఈ 73 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదం మనకి ఇక్కడ ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఇది సాధారణమైనదే కావచ్చు, కానీ ప్రత్యేకత ఉంది. మరి ఇక్కడ గమనిస్తండి, బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ ఎవరు? అదే మాదిరిగా బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ రాబర్ట్ క్లైవ్. మరి బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. ఎవరండి? వారన్ హేస్టింగ్స్. అంటే 73 రెగ్యులేటింగ్ యాక్ట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలలో ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇక రెండవ ముఖ్యమైన అంశం ఏమిటి అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774 మార్చి నెల 26వ తారీఖున భారతదేశంలో బెంగాల్ అనే ప్రదేశంలో మేయర్ కోర్ట్ అనే ఒక కోర్టును స్థాపించారండి. మరి ఇక్కడ దేని ప్రదేశంలో మేయర్ కోర్టును స్థాపించారంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, 1726 సంవత్సరంలో బెంగాల్లో ఒక కోర్టును స్థాపించారు. ఆ కోర్టు పేరే మేయర్ కోర్టు అని చెప్పడం జరిగిందండి. అలాంటి మేయర్ కోర్టు స్థానంలో 1774 మార్చి నెల 26వ తారీఖున సుప్రీంకోర్టును స్థాపించారు. ఇక తర్వాత కాలక్రమంలో వచ్చిన 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు స్థానంలో ఫెడరల్ కోర్టును స్థాపించారు. ఇక 1950 వచ్చిన భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టు స్థానంలో 1950 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1950 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1950 జనవరి నెల 28వ తారీఖున భారత సుప్రీంకోర్టును స్థాపించడం జరిగింది అని చెప్పవచ్చు. సరే, ఇదంతా సుప్రీంకోర్టు భావన. మరి ప్రస్తుత భారతదేశ సుప్రీంకోర్టు అనేది 1950 జనవరి 28వ తారీఖున స్థాపించడం జరిగింది. మరి దీనికి బీజాలు ఎక్కడ పడ్డాయి అనేది మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 1935 ఫెడరల్ కోర్ట్, అందుకంటే ముందుకు వెళ్తే 1774 సుప్రీంకోర్టు, అందుకంటే ఇంకా బ్యాక్ వెళ్తే 1726 సంవత్సరంలో మేయర్ కోర్టు. సో చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వల్ల వనగూరిన ఫలితాలు ఏమిటి అని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా 1774 సంవత్సరం మార్చి నెల 26వ తారీఖున మేయర్ కోర్టు స్థానంలో సుప్రీంకోర్టును స్థాపించారు. ఏ చట్టం ప్రకారం అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము అని చెప్పవచ్చండి. ఇక ఇక్కడ ఒక చిన్న పదం గమనించినట్లయితే రెగ్యులేట్ అంటే అర్థం ఏమిటి అంటే క్రమబద్ధీకరించిన అని చెప్పవచ్చు. క్రమబద్ధీకరించిన అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి దీన్ని రివైజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తుంటారు. అంటే ఇప్పుడు 73లో వచ్చింది, 20 సంవత్సరాలు కలుపుకోండి, 1793 మళ్ళీ చట్టాన్ని తీసుకురావాలి, ఇప్పుడు చేసిన ఈ చట్టంలో ఏమైనా లోపాలు ఉంటే మళ్ళీ ఇంకొక కొత్త విధానంలో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రెగ్యులేట్ చట్టం అనే పేరుతో దీన్ని పిలవడం జరిగింది అండి. ఈ రకంగా మనకు 1773 సంవత్సరంలో జరిగిన రెగ్యులేటింగ్ ప్రధానమైన కాన్సెప్ట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చండి.